చెప్పండి అన్న. స్పాటింగ్ సంబంధించినటువంటి 14th బ్యానర్ సంబంధించినటువంటి శంకుస్థాపన జరిగింది. ఇవన్నీ కూడా తొలి తరగతిన నెల రెండు నెలల లోపల కంప్లీట్ అయిపోతాయి. మా గౌరవ ముఖ్యమంత్రి వారు రాయచోటికి కేటాయించినటువంటి 350 కోట్ల రూపాయలు కూడా జ్యుడిషియల్ రివ్యూలో ఉంది. ఒక నెలలో ఆ టెండర్ అయిపోయి 14.5 నెలల 2 నెలల్లో మా పనులు మొత్తం యూజీడీ పైప్ లైన్ పనులు అన్నీ కూడా మొదలవుతాయి. ఖచ్చితంగా ఈ పట్నం టౌన్ సుందరంగా తీర్చేటువంటి అవకాశం కలుగుతుంది. రాబో 2 సంవత్సరాలలో పూర్తిగా అభివృద్ధి పైనే దృష్టి పెడతాం. అదే రకంగా ఏదైతే మేము ఆశించామో విద్యాపరంగా అభివృద్ధి చేయాలని మహిళా డిగ్రీ కాలేజ్ కానీ పీజీ సెంటర్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. వాటితో పాటు విద్యా హక్కును ఏ విధంగా తీర్చిదాలా, ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడి ఉన్నటువంటి మనుషులలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన ఆదేశం అనుసారం ఇన్స్టిట్యూషన్సే కాకుండా డెవలప్మెంట్ కానీ పూర్తి స్థాయిలో ఏదైతే ఈ నిజాయకొరకానికి సంబంధించిన ఈ టౌన్ సంబంధించిన డెవలప్మెంట్ చేయాలన్నీ కూడా చేయాలన్నటువంటి సంకల్పంతో ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ జిల్లా ఈ కాన్స్టిట్యున్సీ వాసుల యొక్క చిరకాల కోరిక గతంలో ఎప్పుడు కూడా ఎందుకు కారణం మా సబ్డివిజన్ కూడా కాలేకపోయింది. ఇప్పుడు మన డిఎస్పీ సబ్డివిజన్ వచ్చింది. భవిష్యత్తులో ఇక్కడ అన్ని ప్రాంతాలకు సెంటర్గా ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రం కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఆ కోరిక ఖచ్చితంగా ఈ నిజాంగ ప్రజల కోరిక త్వరలో నెరవేరుతుంది అని చెప్పి ఆశిస్తున్నాను. నా వంతు బాధ్యతగా కమిటీకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సదవకాశాలపైన కమిటీకి ఏ రకంగా రిపోర్ట్ ఇవ్వాలి దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా కమిటీకి రిపోర్ట్ ఇస్తాం. మేమందరం కూడా కోరుకున్నటువంటిది ఇదన్నిటికీ సెంటర్గా ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రం అయితే బాగుంటుందని చెప్పి ప్రజల కోరిక ఖచ్చితంగా తీరాలి అని చెప్పి దేవుడికి ప్రార్థిస్తున్నాను.